గుడ్ ఈవినింగ్ అండి. మనకు ఇండియన్ హిస్టరీ లోపల గవర్నర్ జనరల్స్ ఉంటారండి. సో వాళ్ళ గవర్నర్ జనరల్స్ వాళ్ళ పేరు కొంచెం రాసేసుకుని ఇలా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉందో ఫస్ట్ లెటర్లోనే మనం కొంచెం టైప్ చేస్తే కొంచెం సింపుల్గా పర్మనెంట్ మెమరీకి వెళ్ళిపోయి ఈజీగా జ్ఞాపకం ఉండే అవకాశం ఉంటుంది. అంత చాలామంది ఉన్నారు కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఒకటికి రెండు సార్లు మనము ఒక 2-3 times రిపీట్ చేస్తే సో ఇవి వీలవే, ఈ పాయింట్స్ వీలవే అని మనకు పర్మనెంట్ మెమరీకి వెళ్ళిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేస్తూ రండి. ఒక 2 నిమిషాలు వీడియో చూసి ఒక 20 పాయింట్లు నేర్చుకుంటారని ఆశిస్తూ లెట్ అస్ స్టార్ట్ ది వీడియో. మనకు లార్డ్ హార్డింగ్ అని ఉంటారండి, లార్డ్ హార్డింగ్. సో తిను 1910 to 1916 వరకు మనకు గవర్నర్ జనరల్గా సో వైస్ రాయ్ అనుకోవచ్చు, సో ఏదైనా అనుకోవచ్చు. లార్డ్ హార్డింగ్ ఎవరండి? లార్డ్ హార్డింగ్ ఇలా పెద్ద అండ్ పేరును ఇలా పెద్ద రాసుకోండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి? 1910 to 1916, 1910 to 1916 వరకు. ఫస్ట్ ఒరిస్సా బీహార్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. 1911 ఒరిస్సా బీహార్ రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. ఒరిస్సా బీహార్ రాష్ట్రాన్ని ఏర్పాటు జరిగింది. ఏ సంవత్సరం అండి? 1911. ఆర్ఫర్ రద్దు అనుకోండి. సో బెంగాల్ విభజించాలి అని చెప్పేసి 1905 చేస్తారు. సో బెంగాల్ విభజించేస్తారు. సో దానికి ఉద్యమం వందే మాతృ ఉద్యమం, స్వదేశీ ఉద్యమం ఉద్యమాలు వచ్చేసరికి దాన్ని బెంగాల్ విభజన రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సో ఎవరి పీరియడ్లో అండి? లార్డ్ హార్డింగ్ పీరియడ్లో. ఇక్కడ ఓఫర్ ఏమనుకోండి? ఒరిస్సా బీహార్ రాష్ట్రాల ఏర్పాటు. ఆర్ఫర్ రద్దు. ఇక్కడ డి ఫర్ ఢిల్లీ. ఢిల్లీని మనకు కలకత్తా నుంచి రాజధానిని ఢిల్లీకి మారుస్తారు. ఎవరి పీరియడ్లో? లార్డ్ హార్డింగ్ ఇతని కాలం లోపల రాజధాని ఎక్కడికి మారుతుందండి? కలకత్తా నుంచి ఢిల్లీకి మారుతుంది. చూడండి ఇక్కడ 1, 2, 3 పాయింట్స్. ఇక్కడ ఈ లెటర్ తోటి, ఇక్కడ ఉన్నటువంటి అక్షరంతోటి, ఇంగ్లీష్ అక్షరంతోటి మన తెలుగు అక్షరాన్ని టైప్ చేసేసి అత్త రాసుకోండి. ఓ ఫర్ ఒరిస్సా, ఆర్ ఫర్ రద్దు, డి ఫర్ ఢిల్లీ, రాజధానిగా కలకత్తాను ఢిల్లీకి మార్పు. హెచ్ ఫర్ హిందూ మహాసభ. మదన్ మోహన్ మాలవీయ గారు హిందూ మహాసభను ఏర్పాటు చేశారు. హెచ్ ఫర్ హిందూ మహాసభ 1915. ఏ సంవత్సరం అండి ఇది? 1915. ఎవరి కాలంలో? లార్డ్ హార్డింగ్ కాలంలో. హార్ ఫర్ రవీంద్రనాథ్ ఠాగూర్కి నోబెల్ ప్రైజ్ రావడం జరుగుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి సో సాహిత్యంలో మొట్టమొదటిసారిగా భారతదేశం నుండి ఎవరికండి? ఆర్ ఫర్ రవీంద్రనాథ్ ఠాగూర్కి ఎవరి కాలంలో? లార్డ్ హార్డింగ్ కాలంలో మొట్టమొదటిసారిగా ఏం ప్రైజ్ రావడం జరుగుతుందండి? మొట్టమొదటిగా నోబెల్ ప్రైజ్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఐ ఉంది కదండి, ఐని ఇలా రోమన్ అంక అనుకోండి. ఐ ఫర్ రోమన్ అంక 1 అనుకోండి. ఇతని కాలంలోనే మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది, ఫస్ట్ వరల్డ్ వార్. ఎవరి కాలంలో? లార్డ్ హార్డింగ్ కాలంలో ఫస్ట్ వరల్డ్ వార్ ప్రారంభమైంది. ఐ ఫర్ 1 అనుకోండి, రోమన్ అంక 1 అనుకోండి. ఇతని కాలంలో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. నెక్స్ట్ ఇక్కడ జీ ఫర్ గదర్ పార్టీ. మనకు శాన్ ఫ్రాన్సిస్కో, సో అదంతా లాలా హరదయాల్ దానికి సంబంధించినటువంటి అంతా తర్వాత డెప్త్ ఇన్ డెప్త్ మనకు టాపిక్ ఉంటుందండి. సో జీ ఫర్ గదర్ పార్టీని స్థాపించడం జరుగుతుంది. ఇంకొక జీఫర్ జార్జ్ ఫై బ్రిటిష్ రాజు ఇతని కాలంలోనే రావడం జరుగుతుంది. ఢిల్లీ దర్బార్ ఏర్పాటు చేస్తారు, అదే ఢిల్లీ దర్బార్లో రాయదాన్ని సో ఢిల్లీకి మారుస్తారు. ఇదంతా కూడా ఇక్కడ జీఫర్ ఈ 2 విషయాలు నాకు పెట్టుకోండి. జార్జ్ ఫై రాజు బ్రిటన్ రాజు భారతదేశాన్ని సందర్శిస్తాడు. సో జీఫర్ గదర్ పార్టీ కూడా ఇతని కాలంలో ప్రారంభించబడింది. సో ఇవన్నీ లార్డ్ హార్డింగ్ సంబంధించి 1, 2, 3, 4, 5, 6, 7, 8 చూడండి ఇక్కడ 8 పాయింట్స్ను 1-2 నిమిషాలు ఇలా రాసుకొని అతనే అని చెప్పేసి పర్మనెంట్ మెమరీకి వెళ్ళిపోయేలాగా ప్రిపేర్ కండి. సో సింపుల్గా ఆ 8 పాయింట్స్ను మనము ఒక ఫ్యూ మినిట్స్లో 5 నిమిషాలు మొత్తం జ్ఞాపకం పెట్టుకోవచ్చు. ఓఫర్ ఒరిస్సా బీహార్ రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తారు. ఆర్ఫర్ రద్దు ఏం రద్దండి? 1905 చేసినటువంటి బెంగాల్ విభజన 1911 రద్దు చేస్తారు. డి ఫర్ ఢిల్లీకి రాజధాని మార్పు కలకత్తా నుండి. హెచ్ ఫర్ హిందూ మహాసభ ఏర్పాటు మదన్ మోహన్ మాలవీయ గారిచే. ఆర్ ఫర్ రవీంద్రనాథ్ ఠాగూర్కు నోబెల్ ప్రైజ్ సాహిత్యంలో. ఐ ఫర్ ఇది రోమన్ ఇంకా 1 అనుకోండి, ఫస్ట్ వరల్డ్ వార్ ఇతని కాలంలో స్టార్ట్ అవుతుంది. జీ ఫర్ గదర్ పార్టీ స్థాపించబడింది. ఇంకొక జీ ఫర్ జార్జ్ ఫిఫ్త్ అనే రాజు బ్రిటన్ రాజు భారతదేశాన్ని సందర్శించడం జరిగింది. ఈ 7 విషయాలు, 7 7 పాయింట్స్ 7, ఈ 7 సంఘటనలు ఎవరి కాలంలో జరిగాయండి? లార్డ్ హార్డింగ్ కాలంలో జరిగింది. ఇతని యొక్క కాలం ఇప్పుడు 1910 to 1916. నెక్స్ట్ మనము రీడింగ్ విషయానికి వద్దాం. ఎవరండి? లార్డ్ రీడింగ్. ఇతని యొక్క పరిపాలన కాలం 1921 to 1926. లార్డ్ రీడింగ్ ఎవరండి? లార్డ్ రీడింగ్కు పరిపాలన కాలం ఎంత? 1921 to 1916. సో ఇక్కడ ఐ ఉంది అండి, ఐ ఫర్ ఐసిఎస్ పరీక్షలు. మనకు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ఒకేసారి ఇంగ్లాండ్లో మరియు ఇండియాలో ఒకేసారి నిర్వహించడం ప్రారంభించారు. ఎవరి కాలం నుండి? రీడింగ్ కాలం నుండి. ఏ ఎగ్జామ్స్ అండి? ఐసిఎస్ ఎగ్జామ్స్. సో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఒకే కాలం లోపల
భారతదేశంలో మరియు ఇంగ్లాండ్లో ఒకేసారి నిర్వహించడం ప్రారంభించారు. ఎవరి కాలంలో? రీడింగ్ కాలంలో. ఐఫర్ ఐసిఎస్ ఎగ్జామ్స్ ఎక్కడండి? ఇంగ్లాండ్ మరియు భారతదేశంలో ఒకే సంవత్సరం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఆరు ఉంది కదండి, ఆరుతోటి రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. ఒకటి, ఎగ్డేవర్ గారి ఆధ్వర్యంలో 1925లో నాగపూర్లో ఆర్ఎస్ఎస్ స్థాపన జరుగుతుందండి. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్. సో ఎగ్డేవర్ గారు 1925 నాగపూర్లో ఆర్ఫర్ ఆర్ఎస్ఎస్ స్థాపన 1925 లోపల. ఇంకొక ఆర్ఫర్ రద్దు. ఏం రద్దు? రౌలత్ చట్టం రద్దు. ఇంకొక ఆర్ఫర్ ఏంటిదండి? రౌలత్ చట్టం రద్దు చేయడం జరుగుతుంది. ఎవరి కాలంలో? రీడింగ్ కాలంలో. ఈ ఆర్ అనేటువంటి లెటర్తో, ఈ ఆర్ అనేటువంటి అక్షరంతో రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. ఒకటి ఏంటిదండి? ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్థాపన. రెండవది, రౌలత్ చట్టం రద్దు. ఒక రెండు సీలు జ్ఞాపకం పెట్టుకోండి. రెండు సీలు. ఒక సీ అంటే ఏంటిదంటే, చౌరీ చౌరీ సంఘటన జరగడంతో సహాయ నిరాకరణ ఉంది మాపిస్తారు గాంధీజీ గారు. సో చౌరీ చౌర సంఘటన. సో ఇది 1921 లోపల జరిగినటువంటి ఏ సంఘటన అండి? చౌరీ చౌర సంఘటన. ఇది ఒకటి. సో 1922 లోపల చౌరీ చౌర సంఘటన జరుగుతుంది. దీంతో సహాయ నిరాకరణ ఉద్యమం ఆపివేయడం జరుగుతుంది. రెండవది, చిత్తరంజన్ దాస్ గారు. రెండవది ఎవరండి? చిత్తరంజన్ దాస్ గారు. ఎవరు? చిత్తరంజన్ దాస్ మరియు జవహర్లాల్ నెహ్రూ గారి నెహ్రూ గారి తన మోతీలాల్ నెహ్రూ గారు ఇద్దరు కలిసి స్వరాజ్య పార్టీని స్థాపిస్తారు. ఏ పార్టీని స్థాపిస్తారు? స్వరాజ్య పార్టీని స్థాపిస్తారు. చిత్తరంజన్ దాస్ చౌరీ చౌరా సంఘటన. రెండు సీలు చిత్తరంజన్ దాస్, చౌరీ చౌరా సంఘటన. చిత్తరంజన్ దాస్, చౌరీ చౌరా సంఘటన. ఇక్కడ ఈ రెండు సీలు జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత రెండు సీలు, రెండు ఆర్లు ఏంటండి? ఆర్ఎస్ఎస్, తర్వాత రౌలత్ చట్టం రద్దు. ఒక ఐ ఫర్ ఐసిఎస్ ఎగ్జామ్స్ ఎట్ ఏ టైం ఇంగ్లాండ్లో మరి ఇండియా. ఈ ఐదు విషయాలు రీడింగ్ ద్వారా జ్ఞాపకం పెట్టుకోండి. ఏడు విషయాలు లార్డ్ హార్డింగ్ ద్వారా జ్ఞాపకం పెట్టుకోండి. ఒక టూ త్రీ టైమ్స్ మీరు రిపీట్ చేస్తే ఇట్స్ గోస్ టు పర్మనెంట్ మెమరీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఆల్.